జీకే బై బీకే యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలతో పాటు మనకు వివిధ కాంపిటేటివ్ పరీక్షలలో ఆర్పిఎఫ్, గ్రూప్ డి, జేఈ వంటి పరీక్షలలో వచ్చే ప్రశ్నలు, గతంలో వచ్చిన ప్రశ్నలని మనం విశ్లేషించడం జరుగుతుందండి. దీనికంటే ముందు భాగంలో కూడా వీటి యొక్క విశ్లేషణ వివరించడం జరిగింది. దాని కంటిన్యూషను ఈ భాగంలో మనం వివరించుకుందామండి. ఇందులో గతంలో అడిగిన ప్రశ్నలు కనుక చూసినట్లయితే, సూర్యుని దగ్గర పుష్కలంగా లభించేది ఏది అని చెప్పుకోవచ్చు. సూర్యుని దగ్గర పుష్కలంగా లభించేది సూర్యుని దగ్గర పుష్కలంగా లభించే వాయువు ఏది అని అంటే హైడ్రోజన్ అని చెప్పుకోవచ్చు అండి. అంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది, ఇది హైడ్రోజన్ గ్యాస్. సూర్యుని దగ్గర అత్యధికంగా లభించే వాయువు ఏదంటే హైడ్రోజన్. ఇది కేంద్రక సమలీన చర్యల్లో పాల్గొంటుంది, అతి తేలికైన వాయువు అని చెప్పుకున్నాం. అదేవిధంగా గాజుపై అక్షరాలను రాయటకు వాడే ఆమ్లం ఏది? ఓకే, హైడ్రోజన్ ఫ్లోరైడ్ అని అంటుంటాం. హైడ్రోజన్ ఫ్లోరైడ్, హెచ్ఎఫ్. సో దీన్ని గాజుపై అక్షరాలను రాయేసేటప్పుడు ఏం చేస్తారంటే, ముందుగా గాజు పైన మైనం పూత పూసి వాటి మీద అక్షరాలను తీసి ఆ అక్షరాల పైన, అంటే గాజు మొత్తం మీద మళ్ళీ హైడ్రోజన్ ఫ్లోరైడ్ హెచ్ఎఫ్ అనే ఆమ్లాన్ని పూయటం జరుగుతుంది. ఈ హెచ్ఎఫ్ అనే ఆమ్లం గాజుతో చేరేసరిపి ఓకే హైడ్రోఫ్లోరోసిల్సిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం జరుగుతుంది. సో హైడ్రోఫ్లోరోసిల్సిక్ ఆమ్లాన్ని ఏర్పరచడం వలన అది H2SiF6గా మారిపోతుంది. ఆ H2SiF6గా మారబట్టి ఆ తర్వాత మైనం పూతని మనం తొలగించినట్లయితే స్పష్టంగా అక్షరాలు కనిపిస్తాయి. గాజుపై అక్షరాలను లిఖించడాన్ని ఎచ్చింగ్ అని అంటుంటాం. గాజుపై అక్షరాలను లిఖించడాన్ని ఏమంటామంటే ఎచ్చింగ్ అని అంటాం. సో ఎచ్చింగ్కు ఉపయోగించే ఆమ్లం ఏమిటన్నా కూడా అదే రాయొచ్చు మనం, హైడ్రోజన్ ఫ్లోరైడ్ హెచ్ఎఫ్ అని చెప్పవచ్చు అండి. అలాగే మంచి విద్యుత్ వాహకం ఏది? ఈ క్రింది వాటిలో మంచి విద్యుత్ వాహకం ఏది అని అడగవచ్చు. మంచి విద్యుత్ వాహకము ఏది అని అంటే ఇక్కడ వెండి అని చెప్పుకోవచ్చు. ఓకే, వెండికి విద్యుత్ వాహకత ఎక్కువ ఉంటుందండి, ఆ తర్వాత తగ్గుతుంది సాధారణంగా వెండి తర్వాత. రెండోది కాపర్కి ఇంకా తక్కువ, దీనికి ఎక్కువ ఉంటుంది. సో దీనికి తక్కువ ఉంటుంది, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, రెండోది మూడోది అల్యూమినియం. మొదటిది వెండి, రెండోది కాపరు, మూడోది అల్యూమినియం, ఏఎల్ అని చెప్పుకోవచ్చు. సో వీటి యొక్క అత్యధిక విద్యుత్ వాహకత ఇక్కడ మూడు ఇచ్చినప్పుడు వెండికి పెడతాం. వెండి ఇయ్యినప్పుడు మిగతా వాటిలో కాపర్ ఉంటే కాపర్ పెట్టాలి, నెక్స్ట్ కాపర్ కూడా లేకపోతే అల్యూమినియం ఉంటే అల్యూమినియం పెట్టాలి. ఇచ్చిన నాలుగు ఆన్సర్లలో ఏది ఉన్నదో చూసి ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ మాత్రము ఇది అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా ఫ్యూజు వైర్కి దేన్ని, ఏ లోహాలను ఉపయోగిస్తారు అని అంటుంటాడు. ఫ్యూజు వైర్గా వాడేవి ఏమి అని చూస్తే సాధారణంగా ఇక్కడ టిన్ను, ఎస్ఎన్ అండ్ లెడ్ ఉపయోగించడం జరుగుతుందండి, పీబి. ఎందుకు ఈ రెండింటిని వాడతారు అని అంటే, ఇంకా ఈ రెండింటికి మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది, ద
ద్రవీభవన స్థానం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజు మెల్టింగ్ పాయింట్ తక్కువ ఉంటే త్వరగా బ్రేక్ అయిపోతుంది, సర్క్యూట్ బ్రేక్ చేయడం కొరకు అది ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మానవుని శరీరంలో నీరు ఎంత శాతం ఉంటుంది అని అడగవచ్చు. మానవుని శరీరంలో నీరు ఎంత శాతం ఉంటుంది అని చూస్తే 75% ఉంటుందండి. మానవుని శరీరంలో నీటి శాతం ఎంత, నీరు శాతం ఎంత అని తీసుకున్నట్లయితే దీంట్లో ఆన్సర్ వచ్చేసిది 75% ఉంటుంది అని చెప్పుకోవచ్చు. శరీర బరువులో మన బాడీలో ఎక్కువగా ఎముకలు, నెక్స్ట్ నీరు, రక్తంలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రింది వాటిలో శీతలీకరణిగా ఉపయోగించేది, శీతలీకరణిగా ఉపయోగించే వాయువు ఏది, ఇక్కడ శీతలీకరణిగా వాడేది ఏది అని అడిగి చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో శీతలీకరణిగా వాడేది ఏంటంటే అమోనియా. అమోనియాని రిఫ్రిజిరేటర్లలో కూలింగ్గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత, నీటి యొక్క బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం అని అంటుంటాం దీన్ని, బాష్పీభవన స్థానం, ఘనీభవన స్థానం, ఈ రెండింటిలో ఏదైనా అడగవచ్చు అండి. బాష్పీభవన స్థానం అంటే ఆవిరిగా మారే స్థానం. ఓకే, నీటి యొక్క బాష్పీభవన స్థానం ఎంత అంటే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు ఆవిరవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే నీటి యొక్క ఘనీభవన స్థానం, ఘనీభవన స్థానం అంటే నీరు గడ్డగట్టడం, నీరు ఘనీభవన స్థానం, మెల్టింగ్ పాయింట్, నీరు ఫ్రీజింగ్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఎక్కడ గడ్డగడుతుంది, మెల్టింగ్ పాయింట్ అంటాం కానీ దీన్ని ఫ్రీజింగ్ పాయింట్ అనొచ్చు. ఓకే, ఎక్కడ గడ్డగడుతుంది, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద నీరు గడ్డగడుతుందని. సో దీన్ని కెల్విన్లలో ఇచ్చినప్పుడు సాధారణంగా ఇది సాధారణ ఉష్ణోగ్రత, దీనికి కెల్విన్లలో పరమ ఉష్ణోగ్రత ఎంత అని చెప్పినప్పుడు మాత్రము, పరమ ఉష్ణోగ్రత అంటే దీనికి 273 కలుపుకోవాలి. పరమ ఉష్ణోగ్రత అని రాసేటప్పుడు 100 ప్లస్ 273 దట్ ఈజ్ ఈక్వల్ టు 373 కెల్విన్ అని చెప్తాం. అదే పరమ ఉష్ణోగ్రత ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే 0 ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు ఇంకా ఇక్కడ 273 కెల్విన్ అన్నట్టు. ఓకే, మోనోజైట్ అనేది, మోనోజైట్ అనే ముడి ఖనిజము ఏ లోహానిది అని అడగవచ్చు. సో మోనోజైట్ అనేది థోరియం యొక్క ముడి ఖనిజంగా దీన్ని పేర్కొనవచ్చు. ఓకే, ఇందులో లోహాల యొక్క ఖనిజాలు చెప్పుకునే మెటలర్జీలో మీరు ఆ ఖనిజాల గురించి వినవచ్చు అండి. అట్లాగే డోలమైట్ అనే ముడి ఖనిజము ఏ లోహానిది అని అడగవచ్చు. డోలమైట్ అనేది ఇక్కడ మెగ్నీషియం యొక్క ఖనిజం. సో మెగ్నీషియం యొక్క ఖనిజాలు కనుక మనం చూసినట్లయితే దీనికి కార్నలైట్, మెగ్నీషియానికి కార్నలైట్ కూడా ఉన్నది. కార్నలైట్ ఫార్ములా KCl MgCl టు 6H2O ఉంటుందండి. అలాగే ఎప్సమ్ లవణం ఫార్ములా. సో ఎప్సమ్ లవణం అంటే MgSO4 7H2O ఎప్సమ్ లవణం అని అంటుంటాం. అలాగే మెగ్నీషియానికి ఇంకా మ్యాగ్నసైట్, కార్నలైట్, డోలమైట్ ఇలాంటివి ఉన్నాయి. మెగ్నీషియం సల్ఫేటు, మెగ్నీషియం కార్బనేటు, కాల్షియం కార్బనేటు, డోలమైట్ కూడా దీని కిందకే వస్తుందండి. CaCO3 MgCO3 డోలమైట్, ఓకే, MgCO3 అండ్ CaCO3 ల మిక్చర్ని డోలమైట్ అంటాం.
యూరియా అనేది ఒక నైట్రోజన్ ఎరువు, సాధారణంగా ఒక నైట్రోజన్ ఎరువు ఏది అని అంటాడు. నైట్రోజన్ ఎరువుగా దేన్ని ఉపయోగిస్తారు అని చూసినప్పుడు, నైట్రోజన్ ఎరువు ఏది అని అడిగినప్పుడు యూరియా అనే ఆన్సర్ రాయొచ్చు. యూరియా యొక్క ఫార్ములా ఏంటంటే CONH2 taken twice అని అంటుంటాం. సో యూరియా అనేది మొక్కలకి నత్రజనిని అందిస్తుంది, నైట్రోజన్ అనే మూలకాన్ని మాత్రమే అందిస్తుంది. సాధారణంగా మొక్కలకు నైట్రోజన్ ఎక్కువగా అవసరం ఉంటుంది, మొక్కలు ఏపుగా పెరగాలంటే నైట్రోజన్ అవసరం. అందుకనే యూరియా వేయగానే ఆకుపచ్చని మొక్కలు ఇంకా ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే గాలిలో ఉండే నైట్రోజన్ 75% ఉన్నప్పటికీ మొక్కలకు అది ఉపయోగపడదు, నేరుగా అవి ఆ వాయువును తీసుకోలేవు. ఆ మొక్కలు ఏం చేస్తాయి అంటే, కొన్ని రైజోబియం అనే సూక్ష్మజీవుల సహాయంతో, బ్యాక్టీరియా అనొచ్చు, రైజోబియం అనే బ్యాక్టీరియా సహాయంతో, వేరుబొడిపల సహాయంతో ఆ వేరుబొడిపిల్లల్లో ఈ నత్రజనిని స్థాపించడం జరుగుతుంది. కాబట్టి నత్రజని స్థాపించే బ్యాక్టీరియా ఏమిటి అంటే రైజోబియం అని చెప్పుకోవచ్చు. ఆ లెగ్యుమినేసీ జాతులు అంటే అపరాలు, కందులు, పెసలు, మినుములు వంటి మొక్కలలో, వేరుశనగ వంటి మొక్కలలో వేర్లు కనుక చూసినట్లయితే చిన్న చిన్న బొడిపిల్లలు ఉంటాయి. ఆ బొడిపిల్లల్లో కొద్దిగా ఐరన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఐరన్ ఉండబట్టి ఆ రైజోబియం బ్యాక్టీరియా అనేది నత్రజనిని స్థాపించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆ నత్రజనిని నైట్రేట్గా మార్చి మొక్కలకు అందించడం జరుగుతుంది, దాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటుంటాం. కాబట్టి గాలిలో ఎంత శాతం నైట్రోజన్ ఉన్నా ఉపయోగపడదు, మనం ఖచ్చితంగా వాటికి ఎరువు రూపంలో అందించడం జరుగుతూ ఉంటుంది. ఎరువులలో సూపర్ ఫాస్ఫేట్ అనేది ఎరువు ఒకటి ఉంటుంది, అలాగే నైట్రోజన్, ఫాస్ఫరస్ అందించేవి ఉంటాయి, పొటాషియం అందించే ఎరువులు ఉంటాయి. ఇది మాత్రం నైట్రోజన్ అందించే ఎరువు అని చెప్పుకోవచ్చు. సో నైట్రోజను ఎరువు ఇక్కడ ఏది అంటే యూరియా. యూరియా అనేది నైట్రోజన్ అనే మూలకాన్ని మాత్రమే మొక్కలకు అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫోటోగ్రఫీలో ఫిల్మ్ పైన ఉండేది ఏమిటి అని అంటాం. ఫోటోగ్రఫీలో ఫిల్మ్ పై పూతగా ఏముంటుంది, పూతగా ఉండేది, ఫిల్మ్ పై పూతగా ఉండేది ఏమిటి అని అంటే ఇక్కడ సిల్వర్ బ్రోమైడ్ అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి లోహం అడిగితే సిల్వర్ అని రాయండి, సమ్మేళనం అడిగితే మాత్రం AZBR సిల్వర్ బ్రోమైడ్ అని చెప్తుంటాం. దీని పేరు సిల్వర్ బ్రోమైడ్. ఓకే, ఈ సిల్వర్ బ్రోమైడ్ ఫోటో ఫిల్మ్ దిగిన తర్వాత, ఫొటోస్ తీసిన తర్వాత దాన్ని కడగటానికి మనం ఫోటోగ్రఫీలో హైపో అనే ద్రావణాన్ని వాడతారు. హైపో ఫార్ములా ఏంటంటే సోడియం థయోసల్ఫేట్. సో దీన్ని రిమూవ్ చేయడం కొరకు ఇంకే హైపో అనే ద్రావణాన్ని ఉపయోగిస్తారు అని చెప్పుకోవచ్చు. హైపో ఫార్ములా ఏంటంటే Na2S2O3 సోడియం థయోసల్ఫేట్ అని అంటుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్లో మనకు ఈ వీడియోలు కనుక మీ అందరికి కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మోగించండి. ఇటువంటి కార్యక్రమంలో మీకు ఇంకా కొత్తవి ఏమన్నా కావాలన్నా కూడా మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.